బాలీవుడ్ ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో సాలిడ్గా రెడీ అవుతున్నారు గతంలో ఎప్పుడూ లేని విధంగా ఒకేసారి మూడు సినిమాలను సెటిస్పైకి తెచ్చాడు ఇక నాలుగవ సినిమా కూడా మరికొన్ని నెలలో స్టార్ట్ కాబోతోంది ఇక సలార్ సినిమా కోసం ఫ్యాన్స్ ఏ స్థాయిలో ఎదురు చూస్తున్నారో స్పెషల్గా చెప్పనక్కర్లేదు ఇక ఆ సినిమాలో ప్రభాస్ రెండు భిన్నమైన పాత్రల కోసం చిత్ర యూనిట్ భారీగా ఖర్చు చేస్తున్నట్టుగా తెలుస్తోంది రెబల్ స్టార్ కాస్త ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయ్యాడు ఇక ప్రస్తుతం నార్త్ తమిళ కన్నడ మలయాళ ప్రేక్షకులు కూడా డార్లింగ్ సినిమా కోసం ఎంత ఆశగా వెయిట్ చేస్తున్నారో అందరికీ తెలుసు ముఖ్యంగా సెలార్ సినిమా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతూ ఉండడంతో సినిమాపై రోజురోజుకు అంచనాలు భారీ స్థాయిలో పెరిగిపోయాయి ఇక సెలార్ సినిమాలో ప్రభాస్ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపిస్తారు అని మొదటి నుంచి ఒక టాక్ అయితే ఉంది బాహుబలి తరహాలో తండ్రి కొడుకుల పాత్రలుంటాయట ఇంటర్వ్యూలో వచ్చే ట్విస్ట్ సినిమాకు మేజర్ ప్లేస్ పాయింట్ అని కూడా సమాచారం ఇక అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఈ సినిమాలో మాత్రం కేజీఎఫ్ కంటే ఎక్కువగా వోల్టేజ్ యాక్షన్ ఉంటుందని సినిమా యూనిట్ అయితే క్లారిటీ ఇచ్చింది ఇక దర్శకుడు ప్రశాంత్ నిల్ సలార్ సినిమా కోసం బడ్జెట్ విషయంలో ఏ మాత్రం తగ్గడం లేదట ప్రతి చిన్న సీన్ కోసం అనుకున్న దానికంటే ఎక్కువగానే ఖర్చు చేస్తున్నారని తెలుస్తుంది ఇక హెయిర్ స్టైల్ కోసం దాదాపు నాలుగు లక్షలు కూడా ఖర్చు చేస్తున్నట్టుగా సమాచారం రెండు పాత్రల కోసం డిఫరెంట్ స్టైల్స్ను ఫాలో అవుతున్నారట ఇక సాధారణంగా ప్రభాస్కు ఇప్పటి వరకు ఆరెంజ్లో హెయిర్ కోసం ఖర్చు చేయాల్సిన అవసరం రాలేదట కానీ ఇప్పుడు సలార్లో ఫైట్ సన్నివేశాల్లో కూడా అద్భుతంగా కనిపించాలని అలాగే ఆ హెయిర్ను కాపాడుకోవాలి కాబట్టి ఖర్చుకు ఏ మాత్రం వెనకడుగు వేయడం లేదట ఇక ఈ సినిమాలో శృతి హాసన్ ఒక జర్నలిస్ట్ పాత్రలో నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే